నారాయణం నమస్కృత్యరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తయముదీరీత్ ఆ విధంగా రెండు పర్యాయములు దుర్యోధనుడు ధర్మరాజు గారి చేతిలో అవమానాన్ని పొందాడు ఇట్లా జరుగుతున్నటువంటి సమయంలో కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి మాట్లాడుతున్నాడు ఏమని అంటే మొదటి రోజు యుద్ధం పూర్తయిపోయింది ఆ మొదటి రోజు యుద్ధం పూర్తయినప్పుడు పూర్ అర్జునుడు ఆ త్రిగత్తులతో యుద్ధం చేస్తున్నాడు కర్ణుడు మొట్టమొదటి రోజు సర్వసైన్యాధిపత్యంలో ఉన్నాడు కాబట్టి ఇతర వీరులతో యుద్ధం చేశాడు కానీ ఇప్పుడు రెండవ రోజు యుద్ధం ప్రారంభమవుతున్నప్పుడు మొదటి రోజు జరిగినటువంటి యుద్ధం యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ఇతర జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం ఉన్నదో దేని వలన మాత్రమే అర్జునుణ్ణి సంహరించడం సాధ్యమవుతుందని కర్ణుడు అనుకుంటున్నాడో అది రాజుతో పంచుకోవాలి కనుక దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి దగ్గిరిగా తన రథాన్ని పెట్టి మాట్లాడడం మొదలుపెట్టాడు కర్ణుడు మాట్లాడుతూ ఇది వరకు మహారాజా అనేకమైనటువంటి పనులు నేను చేశాను అనేకమైనటువంటి పనులు అర్జునుడు చేశాడు మేమిద్దరం ఎదురుపడి ఒకళ్ళతో ఒకళ్ళం యుద్ధం చేసుకునేటటువంటి అవకాశం లభించలేదు కానీ నా దగ్గర ఉన్నటువంటి శక్తి అనబడేటటువంటి ఆయుధం ఘటోత్కచడి మీద ప్రయోగించేశాను ఇప్పుడు నా దగ్గర ఆయుధం లేదు కాబట్టి నన్ను సంహరించాలి అని అర్జునుడు చాలా పూనికతో ఉంటాడు ఇవాళ తప్పకుండా మేమిద్దరం ఢీకొంటాం ఒకళ్ళతో ఒకళ్ళని యుద్ధం చెయ్యవలసి వస్తుంది అంటూ ఇద్దరి యొక్క బలాబలాలు కర్ణుని యొక్క దృష్టిలో ఎట్లా ఉంటాయి అన్నదాన్ని కర్ణుడు చెప్తున్నాడు అది ఎంతవరకు హేతుబద్ధము ఎంతవరకు సమంజసము ఎంతవరకు సత్యము అన్నదాన్ని విడిచిపెడితే కర్ణుడి యొక్క అభిప్రాయంలో కర్ణుడికి అర్జునుడికి ఉన్నటువంటి తారతమ్యాన్ని మాట్లాడుతున్నాడు కర్ణుడు దుర్యోధనుడితో చెప్తూ సరియగు నాకు దివ్య శరజాలములంతలపోసి చూడ అన్నరుడు దృఢత్వ లాఘవ గుణంబుల తక్కువ దూరపాత విస్ఫురణ గరంబూ వట్రపడు భూవరా సౌష్ఠవరేఖ నిమియుందొరయడు ధైర్య శౌర్యపటు దోర్వి భవంబుల హీనుడెంతయున్ ఓ దుర్యోధన మహారాజా దివ్యమైనటువంటి బాణములకు సంబంధించినంతవరకు అర్జునుడు నేను సమార ఆయనకి ఎన్ని దివ్యమైనటువంటి అస్త్రములు తెలుసో నాకు కూడా అన్నీ తెలుసు అక్కడ ఇద్దరం సమానం నాకు అర్జునుడికి ఏమీ తేడా లేదు కర్ణుడు చెప్తున్నమాట కానీ అన్నరుడు ఆ అర్జునుడు ఉన్నాడే దృఢత్వ లాఘవ గుణంబుల తక్కువ యుద్ధంలో గట్టిగా నిలబడడంలో ఆయనకి శక్తి లేదు రెండు చురుకుదన ఉందే ఉత్సాహం తొందర తొందరగా యుద్ధంలో నిర్ణయం తీసుకుని ఏది ఎప్పుడు చెయ్యాలో అంతంత ఆలోచించే అవకాశం ఉండదు చాలా చురుకుదనంతో వ్యవహరించాలి తొందర తొందరగా నిర్ణయాలు చేయాలి చేసేటప్పుడు ఏకాగ్రబుద్ధితో చేసి విజయాన్ని సాధించాలి అంత చురుకుదనము అర్జునుడికి లేవు కాబట్టి నాతో పోల్చినప్పుడు ఆ దృఢత్వము లేదు ఆ చురుకుదనము లేదు ఈ రెండు గుణాలలోనూ కూడా అర్జునుడు నాకన్నా తక్కువ అంతేకాదు దూరపాత విస్ఫురణ గరంబు వట్రబడు భువరా దూరంగా ఉన్నటువంటి లక్ష్యాన్ని భేదించేటప్పుడు అర్జునుడి కన్నా నేనే బాగా భేదిస్తాను అర్జునుడు అలా బాణం వేయలేడు కర్ణుడి అభిప్రాయం అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం వదిలేయండి భారతం జరిగిన వాళ్ళకి అందరికీ తెలుసు కానీ అది కర్ణుడి అభిప్రాయం కాబట్టి దూరంగా ఉన్నటువంటి లక్ష్యం మీద బాణాన్ని ప్రయోగించడంలో అర్జునుడి కన్నా నేనే ఎక్కువ అంతేకాదు ధైర్య శౌర్య పటు దోర్విభవం బులహీనుడెంతయుయుయుయుయుయుయుయుయుయున్ ఆయన నిలకడగా యుద్ధం చెయ్యడంలో అంటే తొట్టు పడిపోకుండా ఉండగలిగినటువంటి ప్రజ్ఞలో కానీ శూరత్వాన్ని ప్రదర్శించడంలో కానీ అయ్యా బాబోయ్ ఆ యుద్ధం ఏమిటి అని మిగిలిన వాళ్ళు భయపడిపోయేటట్టుగా యుద్ధం చెయ్యగలిగినటువంటి నేర్పరితనంలో కానీ భుజముల యొక్క పరాక్రమంలో కానీ భుజశక్తిలో కానీ ఆ అర్జునుడు నాకు తగినవాడు కాడు నాకు అర్జునుడికి సమానత్వం ఉన్నది ఒకే ఒక్క విషయంలో ఏమిటంటే ఆయన దగ్గర దివ్యాస్త్రములు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి తప్ప మిగిలిన వాటన్నిటిలో అర్జునుడు నాకన్న తక్కువే అని చెప్పి కర్ణుడు ఒక మాట చెప్పాడు ఒకనకొకప్పుడు దేవేంద్రుడి కోసం అని చెప్పి విశ్వకర్మ విజయము అనబడేటటువంటి ఒక గొప్ప ధనస్సుని తయారు చేశాడు ఆ ధనస్సుని విశ్వకర్మ ఇంద్రుడికి ఇచ్చాడు ఇంద్రుడు ఆ విజయమనేటటువంటి ధనస్సుని చేతితో పట్టుకొని రాక్షసుల్ని సంహరించాడు తదనంతరం దేవేంద్రుడు ఆ ధనస్సుని ఆయనకి ప్రీతి బాగా ఎక్కువ కాబట్టి పరశురాముడికి ఇచ్చాడు పరశురాముడు ఆ విజయము అనబడేటటువంటి ధనస్సుని చేతితో పట్టుకొని ఇరవై ఒక్క మార్లు రాజులందరినీ సంహరించాడు ఆ తర్వాత ఆ పరశురాముడు నా మీద ఉన్నటువంటి విశేషమైనటువంటి ప్రేమతో నాకిచ్చాడు దుర్యోధన అందుకే ఆ విజయము అనబడేటటువంటి గొప్ప ధనస్సు నా దగ్గర ఉంది గాంధీవము అనబడేటటువంటి ధనస్సు అర్జునుడి దగ్గర ఉంది కాబట్టి మేమిద్దరం కూడా అన్ని విషయాల్లోనూ సమానమైనటువంటి వాళ్ళమే అంటూ ఆ మహనీయ చాపమున అర్జును దర్పమడంచి నేడు సంగ్రామమునుజ్జగించద అకంటక సుస్థితి గల్గ ఈ భూమి యమర్చదం గుణము భూవరా నీదగ పుత్ర పౌత్రులన్ శ్రీమహిమన్ సమస్త జనసేవ్య మహోన్నతి పొందునట్లుగా ఆ విజయమనబడేటటువంటి ధనస్సుని చేతిలో పట్టుకుని నేను యుద్ధానికి వచ్చి ఇవాళ అర్జునుణ్ణి దర్పమణిచేటట్టుగా యుద్ధం చేసి అర్జునుణ్ణి సంహారం చేసేస్తాను ఆ తర్వాత పాండవుల్ని చంపేస్తాను పాండవ సైన్యాన్నంతటిని చంపేస్తాను విజయలక్ష్మిని పొందుతాను భూమండలాన్నంతటినీ నీకు ఇచ్చేస్తాను నువ్వు హాయిగా ఏలుకో నువ్వే కాదు నీ తర్వాత నీ పుత్రులు నీ పౌత్రులు అందరూ కూడా సుస్థిరంగా మహోన్నతిని పొందుతూ ఆనందంగా సామ్రాజ్యాన్ని ఏనుకోండి పాండవుల్ని చంపేసి భూమిని నీకు ఇచ్చేసి యుద్ధాన్ని ఆపేస్తాను నా చేతిలో విజయం అనేటటువంటి ధనస్సు ఉంది కాబట్టి నువ్వేమీ బెంగపెట్టుకోకర్లేదు ఇక కాకపోతే నేను చెప్పవలసిన విషయం ఏమిటంటే దుర్యోధన మహారాజా ఆయనకి గాంధీవ ఉంటే నాకు విజయం ఉంది గుణములలో ఒక్క దివ్యాస్త్ర సంపద సమానం తప్ప మిగిలిన అన్ని గుణాలలోనూ అర్జునుడి కన్నా నేనే ఎక్కువ ఇక అర్జునుడి దగ్గర ఉన్నటువంటి బలమైన విషయాలు ఏమిటి అంటే ఎన్ని తీసినా అయిపోవడం అన్న మాట లేకుండా మళ్ళీ 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 బాణములతో నిండి ఉండేటటువంటి అక్షయ బాణ తుణీరములు అర్జునుడికి ఉన్నాయి కాబట్టి ఆయన ఎన్ని బాణములను ఆ తూణీరముల నుంచి తీస్తున్నా అవి తరిగిపోవడం కానీ అయిపోవడం కానీ అనేటటువంటి మాట ఉండదు అది అర్జునుడికి ఎక్కువ ఇక అగ్ని దేవుడిచ్చినటువంటి చెక్కు చెదరనటువంటి రథం ఒకటి ఉంది అర్జునుడి దగ్గర కాబట్టి అటువంటి రథం అర్జునుడికి ఉంది కాబట్టి అదొకటి అర్జునుడికి ఎక్కువ ఇక అటువంటి గొప్ప విషయాలలో ఇంకొకటి ఆయన దగ్గర ఉన్నటువంటి గుర్రములు అవి మరణించవు ఎందుకంటే అది కూడా దేవదత్తములు కాబట్టి ఆ గుర్రములు మరణించేటటువంటి అవకాశం లేదు ఈ మూడు అర్జునుడు ఎందు ఎక్కువ ఉన్నవి బలమైనటువంటి సాధన సంపత్తి కలిగినటువంటి వాడు ఒకటి అక్షయవాణ సూనీరములు రెండు రథము మూడు గుర్రములు ఇవి నాకు లేవు కానీ అది పెద్ద విషయం ఏం కాదు దుర్యోధన మహారాజా అవి ఏం పెద్ద అర్జునుడికి ఉన్నాయి మనకి లేవు ఎలా అని బెంగబెట్టుకోవలసినంత విషయం ఏం కాదు ఎందుకనంటే నారాచములాదిగల బండ్ల కొని వచ్చేదా బల్తేరులు దృఢవాజులు నా తేరు వెనుక పెమర్చి తెచ్చదరిపా ఓ రాజా అర్జునుడికి అక్షయ బాణ నీరాలు ఎన్ని తీసినా తరగకుండా వస్తుంటాయి నేనేం చేస్తాను నా వెనక బోరుడని బళ్ళు పెట్టుకుంటాను ఆ బళ్ళ నిండా అనేకమైనటువంటి ఆయుధములు పెట్టుకుంటాను నా దగ్గర రథంలో ఆయుధాలు అయిపోతుంటాయి ఆ బళ్ళలోంచి తెచ్చి మళ్ళీ ఆయుధాలు నింపేస్తుంటారు ఏమంత పెద్ద తేడా ఆయనకి తుణీరాల్లోంచి వస్తుంటాయి నాకు రథంలో అయిపోతే వెనక బండిలోంచి తెచ్చి పెట్టేస్తుంటారు కాబట్టి వెనక వచ్చేటటువంటి బళ్ళలో కావలసినన్ని ఘోర ప్రదరములు బండ్ల కొని వచ్చేదా ఆయుధాలన్నీ బళ్ళల్లో పెట్టుకుని వెనకాలు తెచ్చేసుకుంటారు రెండు తేరులు దృఢమాజులు నా తేరు వెనుక కమర్చి తెచ్చద నదిపా నేను ఎక్కినటువంటి రథం కాకుండా మరికొన్ని రథాలు నా వెనకాతల ఖాళీ వస్తూ ఉంటాయి ఎందుకనంటే ఏ కారణం చేతనైనా అర్జునుడితో యుద్ధం చేసేటప్పుడు ఆయన రథం అంటే చెక్కు చెదరదు నా రథం విరిగిపోతే టక్కుని ఈ రథం నా రథం ఎక్కేస్తాను ఈ రథం పక్కకి తీసేస్తారు వెనక రథం వచ్చేస్తుంది అది ఎక్కేస్తాను ఏ ఉంది ఆయన రథం తిరగదు అది విరుగుతుంది విరిగితే పక్కనే రథం ఉందిగా ఏ ఏముంది ఎంత తేలికగా చెప్పేశాడో నిజంగా కాబట్టి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అర్జునుడి గుర్రాలు చావవు నా గుర్రాలు చనిపోతాయి అయితే వెనకాతల ఉత్తమాశ్వాలు బోల్డ్ అన్ని తీసుకెడతాను ఈ గుర్రాలు చచ్చిపోతే ఆ గుర్రాలు కట్టేసుకుంటాను ఏంటప్పుడు అర్జునుడికి ఉంటే మాత్రం ఏమిటి లెక్క ఆయనకున్నవి నేను తెచ్చుకుని ఆ లోటుని చేస్తాను కాబట్టి అర్జునుడికి ఉన్నది నాకు లేదు అన్న భావన లేదు కాబట్టి అప్పుడు నేను అర్జునుడితో సమానమే ఇక నాకు ఒకే ఒక్క సమస్య ఉంది అదొకటి నేను అధిగమించలేను దుర్యోధన మహారాజా నువ్వే నేను ఆ విషయంలో గట్టెక్కేటట్టు చూడాలి ఏమిటి అంటే ఈ లోకములనన్నింటినీ నడపగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి కృష్ణుడు ఆ అర్జునుడు యొక్క రథాన్ని నడుపుతున్నాడు కాబట్టి ఆ రథాన్ని కృష్ణుడు నడుపుతున్న కారణం చేత నేను అర్జునుడు యొక్క పరాక్రమాన్ని ఎదుర్కొనలేకపోతున్నాను ఎందుకని అంటే సారథి శక్తివంతుడు కాబట్టి అర్జునుణ్ణి నా బాణ పరంపర నుంచి తప్పించేస్తూ ఉంటాడు కాపాడేస్తూ ఉంటాడు నాకు కూడా కృష్ణుడితో సమానమైనటువంటి సారథి అనరితే అప్పుడు అర్జునుడు ఇంకా నా చేతిలోంచి తప్పించుకోలేడు కాబట్టి భండనము నేర్పు మీ కృష్ణు పాటి అనగా మహి పొగట్టకునిక్కిన మధ్రనాథు నాకు సారథిగా గనొరొప్పవలయు గెలుతు అట్లయిన నన్నరు నలపు మెరయా ఓ దుర్యోధన మహారాజా నువ్వు నాకు ఈ ఉపకారం చేసి పెట్టాలి కృష్ణుడు అర్జునుడికి రథసారథ్యం చేస్తున్న కారణం చేత అర్జునుడు గెలవగలుగుతున్నాడు నువ్వేం చేయాలి కృష్ణుడితో సమానమైనవాడైనా అనవచ్చు లేదా కృష్ణుడికన్నా గొప్పవాడు అనైనా అనవచ్చు మద్రదేశాధిపతి అయినటువంటి శల్యుడు ఉన్నాడే శల్యుడు అంత గొప్ప సారథి కృష్ణుడికి తీసిపోని సారథి అందుకని నాకు శల్యుణ్ణి సారథిని చేస్తే అటువైపు కృష్ణుడు ఇటువైపు శల్యుడు అటువైపు అర్జునుడు ఇటువైపు నేను అప్పుడు నేను యుద్ధంలో అర్జునుణ్ణి చాలా తేలిగ్గా ఓడించేస్తాను గెలుతున్నట్లైననన్నరు నలవు మెరయా నా యొక్క పరాక్రమం మెరిసేటట్టుగా నేను దీప్తిని పొంది అర్జునుణ్ణి ఓడించేస్తాను హరికెక్కుడరయ మద్రేశ్వరుడు అశ్వజ్ఞానమున అసంశయమైన నరుణకు మిక్కిలి బల బలవిస్ఫురణంబున కర్మకుశల బుద్ధి తలంపన్ బాగా ఆలోచిస్తే నిష్పక్షపాతమైనటువంటి తేటపడిన బుద్ధితో ఆలోచన చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ కర్ణ శల్యుడు సారథ్యంలో చాలా గొప్పవాడు గుర్రముల యొక్క మనసు తెలుసుకుని రథాన్ని తోలడంలో కృష్ణుడి కన్నా శల్యుడే గొప్ప నిజానికి ఆ రోజులలో అటు శ్రీకృష్ణ భగవానుడికి కానీ ఇటు శల్యుడికి కానీ రథసారథ్యం గురించినటువంటి జ్ఞానాన్ని పొంది అలవాటు చేసుకోవలసిన అవసరమే ఇద్దరికి వాళ్ళిద్దరూ దీన్ని కేవలం సరదా కోసం నేర్చుకున్నటువంటిది కాలం వృధా అయిపోకుండా నేర్చుకున్నది ఒక విలాస విద్యగా నేర్చుకున్నారు అలా నేర్చుకున్నది ఇద్దరికీ కూడా యుద్ధంలో ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిందో అర్జునుడి గెలుపుకి కృష్ణ పరమాత్మ కారణమైతే కర్ణుడి మరణానికి శల్యుడు కారణమయ్యాడు అదేమిటి అంత సారథ్య శక్తి ఉంటే ఎందుకు కారణమయ్యాడు అంటే ఆ విశేషాన్ని ముందు ముందు ఎటు మనం పరిశీలిస్తాం కాబట్టి కానీ ఇద్దరూ మాత్రం సారథ్యంలో అంత గొప్పవారు కాబట్టి కృష్ కర్ణుడి దృష్టిలో కృష్ణుడి కన్నా శల్యుడు గొప్పవాడు అశ్వజ్ఞానంలో అర్జునుడి కన్నా కర్ణుడు అంటున్నమాట నేను ఎక్కువ కాబట్టి అప్పుడు ఇంకా అర్జునుడి దునుమాడడం పెద్ద కష్టమే ఉంది చాలా తేలిగ్గా అర్జునుడిని చంపేస్తాను కాబట్టి నేను చంపలేకపోతున్నాను అంటే నాకు తగిన సారథి లేడు అర్జునుడికి కృష్ణుడు సారథిగా ఉన్నాడు ఈ లోటు పూడ్చాలి అంటే నన్ను నువ్వు గట్టి ఎక్కించాలి అంటే శల్యుడిని తీసుకొచ్చి నాకు సారథిగా ఉంచాలి ఆ శల్యుడు నాకు సారథి అయితే దేవతలనైనా గెలిచేస్తాను పాండవులు మనుష్యులు ఇక వాళ్ళు లెక్క కాబట్టి నాకు ఆ శల్యుడిని ఎలాగైనా సారథిగా అమర్చే ప్రయత్నం చెయ్యమని అడిగాడు అడిగితే తప్పకుండా నేను ఈ కార్యాన్ని నెరవేరుస్తానని దుర్యోధనుడు చాలా సంతోషించి శల్యుడు సంతోషించడం కోసమని తన సోదరుల్ని కర్ణుణ్ణి కూడా వెంట తీసుకొని కాలినడకన యుద్ధభూమిలో శల్యుడి దగ్గరికి వెళ్ళి ఆ శల్యుడితో మాట్లాడుతూ ఓ శల్య మహారాజా సత్యదీక్ష శత్రువుల వలన కలిగేటటువంటి కష్టాలను తప్పించడం ఇటువంటివి నీకు వెన్నతో పెట్టినటువంటి లక్షణాలు కాబట్టి నువ్వంటే నాకు ఇష్టం నేనంటే నీకు చాలా చాలా ఇష్టం ఇప్పుడు మన ఇద్దరికీ కూడా కావలసినటువంటిది అర్జునుడి యొక్క సంహారం కాబట్టి నిన్ను విశేషమైనటువంటి గౌరవంతో ప్రార్థన చేస్తున్నాను నమస్కరిస్తున్నాను ఒక వరం అడుగుతున్నాను నువ్వు నన్ను అనుగ్రహించాలి పూర్తి ప్రయత్నంతో నువ్వు మాత్రమే ఇటువంటి పని చేసి కర్ణుడిని రక్షించగలవు తద్వారా అర్జున మరణమునకు కారణము కాగలవు నువ్వు మాకు చేసి పెట్టవలసినటువంటి మహోపకారం ఏమి అంటే కర్ణుడి యొక్క రథానికి సారథ్యం వహించు నువ్వు కాని సారథ్యం వహిస్తే ఇక ఏ ఆలస్యం లేకుండా కర్ణుడు అర్జునుణ్ణి చంపేస్తాడు కాబట్టి భీష్మ ద్రోణులిద్దరూ పడిపోయిన తర్వాత మరి నేను నమ్మింది కర్ణుడినే కదా ఆ కర్ణుడు యుద్ధంలో గెలవాలి అంటే నువ్వే కదా మాకు సహాయం చేయవలసింది కాబట్టి శల్య ఆ కర్ణుడికి నువ్వు సారథ్యం చేయమని అడిగాడు నువ్వు నాకు ఈ వరాన్ని ప్రసాదించు దుర్యోధనుడు ఎంత తగ్గి మాట్లాడుతున్నాడో చూడండి నాకు ఈ వరాన్ని అనుగ్రహించు సూర్యుడికి అరుణుడు ఎట్లా సహాయపడతాడో ఆ రథం వెళ్ళడంలో అలా కర్ణుడికి నువ్వు సహాయం చేసి పెట్టు అంటే ఆ శల్యుడికి కళ్ళు ఎర్రబడిపోయి భ్రుకుటి ముడివేశాడు రెండు కనుబొమలు ముడిపడిపోయి చెమట పట్టింది దవడలు కదిలిపోయాయి ఒళ్ళు మండిపోయిందనమాట అంత ఆగ్రహం వచ్చేసింది వచ్చేసి మాట్లాడుతూ నన్ను ఇంత నీచపు పనికి పంపక నీకు తగునే భోబరా వర్ణధర్మవిధములిగవే శూద్రులకేనాట పరిచర్య చేసిరి మూర్ధాభిషిక్తులైన రాజులు సూతజు రాధేయు దొరచేసి కొనియేను సారథ్యమునకు జొరగజాల ఈతని బలశాలిగా తలచదు నాకంటే ఇట్టి పన్నంబు కలదే పగరలోన ఒకని పాల్పెట్టు ఎట్టివాడైన సమయచూచి అరుగువాడ అట్టి భంగి సాలదంటేని దరవాయుగుని వధింతు శత్రుకోటి నెల్లా ఇది కలియుగం యుగంలో జరిగినటువంటి కథ భారత కథ ఆ భారత కథ జరిగినప్పుడు ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులలో ఆనాడు ఆచరింపబడినటువంటి ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా సమయాలలో ఏ వ్యక్తులు ఏది మాట్లాడారో అది మాత్రమే భారతాన్ని చెప్తున్నప్పుడు నేను కూడా చెప్పగలను దాన్ని మార్చి చెప్పే అధికారం నాకు ఉండదు కాబట్టి ఆనాడు ఆ యుద్ధ సమయంలో ఆ ద్వాపర యుగంలో ఆనాటి ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని శల్యుడు ఏమన్నాడో అది నేను మీకు చెప్తున్నాను నన్ను ఇంత నీచపు పనికి పంపంగా నీకు తగుని భూవరా ఓ రాజా నువ్వు నాతో ఇటువంటి పని చేయించచ్చా వర్ణధర్మాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కర్ణుడి కన్నా నా వర్ణం పెద్దది అయినప్పుడు రెండవ వర్ణానికి చెందినటువంటి నేను నాలుగవ వర్ణానికి చెందినటువంటి కర్ణుడికి ఎట్లా సారథ్యం చేస్తాను అది నాకు అవమానం కదా కాబట్టి నేను సూతజు రాధేయు దొరచేసి కొనియేను సారథ్యమునకు జరగజావా ఆయన రధికుడు నేను సారథిగా ఉండడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు ఈతని బలశాలిగా తలచదునకంటే ఇట్టి గలదే ఈ కర్ణుడు నాకన్నా బలవంతుడని అనుకుంటున్నావే ఇంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం లోకంలో ఇంకోటి ఉంటుందా నువ్వు కావాలనుకుంటే ఒక పని చెయ్యి శత్రు బలంలో ఎవరిదైనా ఒక పేరు చెప్పు వీణ్ణి నువ్వు సంహరించని చెప్పు సంహరించేస్తాను వెళ్ళిపోతాను నా పని అయిపోయిందని కాదంటావా నాకు కొంత సైన్యాన్ని ఇచ్చిదిగో శత్రు సైన్యంలో ఇంత సైన్యాన్ని పడగొట్టేయను పడగొట్టేస్తాను అంతేకాని ఇట్లాంటి పనులు మాత్రం ఎప్పుడూ చేయకు నేను చెయ్యను అన్నాడు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావో తెలియదు కానీ దుర్యోధన కులపర్వతాలను పగలగొట్టేస్తాను సముద్రాలని కలిచివేస్తాను భూమినంతటినీ కూడా చీల్చేస్తాను అంతటి శక్తి కలిగినటువంటి వాణ్ణి నరవర చూడవే తెలియ నాదకు బాహుల మద్బలంబు నీ వరయక పల్కితే నొకని కక్కట సారథినై రథిత్వ విస్ఫురణము తక్క నోపుదుని సుతతనూజుడు షోడశాంశముందొరయడు నాకు వాసవసుతున్ మురమర్దను చిరికిం కొనన్ దుర్యోధన నా గురించి నాకు నాకు అర్థం కావట్లేదు నా బాహువుల యొక్క బలం గురించి నీకు సరి అయినటువంటి అవగాహన లేదు ఈ కర్ణుడికి నేను సారథిగా పనిచేయన మా ఇద్దరినీ పోలిక పెడితే నాలో పదహారో వంతుకి కర్ణుడు సరిపోతాడా సరిపోడు సరిపోని కర్ణుడు రథే నేను సారథ ఎలా సాధ్యం అవుతుంది మేమే యుద్ధం చేస్తే కృష్ణార్జునుల్ని కూడా లెక్క పెట్టను అంతటి పౌరుష ప్రతాపాలు ఉన్నవాణ్ణి అటువంటి నన్ను రథం తోలమంటున్నావు ఒకవేళ నువ్వు నన్ను పరాభవిద్దామనుకుంటున్నావేమో అట్లా అయితే చెప్పు నేను మా దేశానికి వెళ్ళిపోతాను తప్ప నువ్వు కోరుకున్నట్టుగా కర్ణుడికి సారథ్యం మాత్రం నేను చేయను అన్నాడు అనగానే దుర్యోధనుడు జోక్యం చేసుకుని నీ పేరే శల్యుడు శల్యుడు అంటే శల్యము అంటే బాణము కదూ ఒక బాణం అవతల వారిలో గుచ్చుకుంటే ఎంత బాధ పెడుతుందో శత్రువుని నువ్వు అంత బాగా బాధ పెట్టగలవు నిన్ను తక్కువ చెయ్యాలన్నది నా ఉద్దేశ్యం కానే కాదు అవతల వైపు కృష్ణపరమాత్మ సారథ్యం చేస్తున్నారు యువతల వైపు కర్ణుడికి తగిన సారథి లేడు నేను నీకు కర్ణుడికి పోలిక చెప్పలేదు నేను చెబుతున్న పోలిక కేవలం నీకు కృష్ణుడికి సమకాలీన పరిస్థితులలో సమసమాజంలో ఇవాళ కన్నా గొప్ప సారథి లేడు ఆయన పాండవ పక్షంలో ఉన్నాడు ఆయన అర్జునుడికి సారథ్యం చేస్తున్నాడు బాగా పరిశీలించి చూస్తే కన్నా గొప్ప సారథి ఈ భూమండలం మొత్తం మీద ఎవరైనా ఉన్నారా అని వెతికితే శల్య మహారాజా నీకన్నా ఎవ్వరూ లేరు నువ్వు కృష్ణుడి కన్నా గొప్ప సారథివి కృష్ణుడు అటువైపు సారథిగా ఉండి అర్జునుడు దొరకకుండా చేస్తున్నాడు ఇప్పుడు కృష్ణుణ్ణి నియంత్రించాలంటే ఇటువైపు కూడా తగిన సారథి ఉండాలి అది నువ్వు తప్ప అన్యులకు సాధ్యం కాదు ఎందుకని అంటే కృష్ణుడి కన్నా ఎక్కువ సమర్థత కలిగినటువంటి వాడివి కృష్ణుడి కన్నా బాగా సారథ్యం చేయగలిగినటువంటి వాడివి కృష్ణుడి కన్నా అశ్వముల యొక్క జ్ఞానమును ఎక్కువ పొంది ఉన్నవాడివి ఈ భూమండలంలో నువ్వే అందుకు నిన్ను సారథ్యం చేయమని అడుగుతున్నాను అంతే తప్ప నేను కర్ణుడితో నీకు పోలిక పెట్టి కర్ణుడికి సారథ్యం చేయమని అడగలేదు అని అంటే ఎప్పుడైతే కృష్ణుడి కన్నా నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పి దుర్యోధనుడు ఇంతమంది రాజుల ముందు పొగిడాడో శల్యుడు ఆనందపడిపోయాడు ఇప్పటి వరకు ఏమన్నాడు కర్ణుణ్ణి రకరకాలుగా అవమానించి తక్కువ చేసి నేను ఆ కర్ణుడికి సారథ్యం చేయను అన్నాడు అన్నవాడు ఎప్పుడైతే దుర్యోధనుడు పొగిడాడు పొగట్టక పడిపోతాడు కదూ అదే కాదు ఆయన జీవితంలో ఉన్న పెద్ద లోటు అందుకు కదూ పాండవ పక్షానికి సహకారం చేద్దామని బయలుదేరినవాడు అటు వెళ్లకుండా దుర్యోధనుడు పొగిడాడని దుర్యోధన దుర్యోధనుడి పక్షంలో యుద్ధం చేయడానికి వచ్చాడు ధర్మరాజు గారు పొగిడారని ఆయనకి వరమిచ్చి నువ్వు కోరుకున్నట్టే సారథ్యం చేసి కర్ణుడి యొక్క మనసు నొచ్చుకునేటట్టుగా మాట్లాడతాను యుద్ధంలో అతను పడిపోయేటట్టుగా చేస్తానని అక్కడ ధర్మరాజు గారికి మాటిచ్చాడు పొగిడితే లొంగిపోయే బలహీనత శల్యుడిది ఎప్పుడైతే కృష్ణుడితో పోలిక పెట్టి శల్యుణ్ణి పొగిడాడో దుర్యోధనుడు పరవశించిపోయాడు శల్యుడు అప్పటి వరకు కర్ణుణ్ణి నిందించాడు ఇప్పుడు అంటాడు నన్ను కృష్ణు కంటే ఇమ్మనుజేంద్ర కోటి ఆకర్ణింపం కొనియాడితి విమల యశ ఘనుడు కర్ణునకు రథము గడపెదనధి పా ఓ దుర్యోధన ఇంతమంది రాజుల సమక్షంలో అందరికన్నా నేనే గొప్పవాణ్ణి కన్నా కూడా నేనే గొప్పవాణ్ణి సారథ్యంలో అని నువ్వు నన్ను పొగిడేవు నేను ఎంతో సంతోషపడిపోయాను ఈ కర్ణుడే సామాన్యుడా విమలమైనటువంటి అపారమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాడు ఇటువంటి వాడికి సారథ్యం చేయడం నాకు ఇబ్బంది తప్పకుండా చేస్తానన్నాడు మరి ఆ మాట ఎప్పుడు అనాలి ముందనాలి ముందు నీ మాటలు అండవేందుకు కర్ణుడిని పొగిడేటప్పటికే నువ్వు కన్నా అధికుడు అనేటప్పటికే తప్పకుండా చేసేస్తాను మామూలు కర్ణుడు కాడు విమలయశోఘనుడగు కర్ణుడు గొప్ప కీర్తి కలిగినటువంటి ఈ కర్ణుడికి సారథ్యం చేసేస్తాను అన్నాడు అది శల్యుడి యొక్క వ్యక్తిత్వంలో ఉన్నటువంటి పెద్ద లోపం అంటూ అటు ధర్మనాథ గారికి మాట ఇచ్చాడు కదా అది నిలబెట్టుకోవాలి దానికోసం ప్రాతిపదిక ఏర్పాటు చేసుకుంటూ దుర్యోధనుడితో అన్నాడు జనవల్లభ ఒక సమయము విను ఈతని తోడ నేను విచ్చలవిడి తోచిన మాటలెల్లా ఆడుదు నన్ను నెగ్గులు నన్ పొందొనరు ఓ దుర్యోధన సారథ్యం చేసేటప్పుడు నేను ఈ కర్ణుడితో నా ఇచ్చ వచ్చినట్టు మాట్లాడతాను నాకు ఏమి మాట్లాడాలనిపిస్తే అవన్నీ మాట్లాడుతుంటాను అదేమిటి నువ్వు అలా మాట్లాడుతున్నావు ఇదేమిటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడకూడదు అలా అనకూడదు అట్లా అనకుండా ఉంటే మా ఇద్దరికి మంచి పొత్తు కుదురుతుంది చాలా బాగా యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ మాటిస్తే నేను తప్పకుండా కర్ణుడికి సారథ్యం చేస్తానన్నాడు చాలా సంతోషం అంతకన్నా కావలసింది ఏముంది నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడచ్చు దానికి అభ్యంతరం ఏముంటుంది అని దుర్యోధనుడు అట్లాగే యుద్ధం చెయ్యి అట్లాగే సారథ్యం చేయి అట్లాగే సారథ్యం చేసి నీకు ఇస వచ్చింది మాట్లాడుతుండు కర్ణుడితో అన్నాడు అనగానే మళ్ళీ శల్యుడి మనసు మారకుండా ఉండాలి కదా అందుకని మరి కొంచెం పొగిడేస్తే గొడవ వదిలిపోతుంది అందుకని దుర్యోధనుడు శల్యుడిని ఉద్దేశించి అన్నాడు నిజానికి రథి కన్నా సారథియే గొప్పవాడు సారథి గొప్పవాడైనప్పుడే రథి క్షేమంగా ఉంటాడు ప్రకాశిస్తాడు ఒక రకంగా ఆలోచించినప్పుడు నిజం కూడా అంతే వాహనంలో కూర్చున్న ఆయన ఎంత గొప్పవాడవనివ్వండి ఎంత అధికారి కానివ్వండి ఎంతటి నాయకుడు కానివ్వండి ఎంత పరిపాలకుడు కానివ్వండి ఎంత కీర్తివంతుడు కానివ్వండి ఆయన వాహనంలో పెడుతున్నప్పుడు ఆయన క్షేమం ఎవరి మీద ఆధారపడుతుంది ఆ వాహనాన్ని నడిపే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది ఆయన సరిగ్గా నడపలేదనుకోండి లోపల కూర్చున్న ఆయన ఎంత గొప్ప ఆయన అయితే మాత్రం ప్రమాదం రాదు నడిపేవాడు గొప్పవాడైతే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులలో కూడా లోపల కూర్చున్నవాడికి ప్రమాదం జరగకుండా ప్రమాదాన్ని తప్పించగలుగుతాడు అందుకని రథి క్షేమం సారథి చేతిలో ఉంటుంది కాబట్టి నువ్వు అది తక్కువ అనుకోకు శల్యమహారాజా అంటూ ఒకప్పుడు మార్కండేయుడు మా తండ్రి ధృతరాష్ట్ర మహారాజు గారి దగ్గరికి వచ్చి త్రిపురాసుల సంహారం గురించి చెప్పాడు అప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను ఉండి విన్నాను అది విన్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది ఇప్పుడు నీతో చెప్తాను విను అంటూ శల్యుడితో చెప్తున్నాడు ముఖానుకొకప్పుడు తారకాసురుడు అనబడేటటువంటి ఒక గొప్ప రాక్షసుడు ఉండేవాడు ఆ తారకాసురుడికి ముగ్గురు కుమారుడు విద్యున్మాలి తారకాక్షుడు కమలాక్షుడు అని ఈ తారకాసురుడు కుమారస్వామి చేతిలో మరణించాడు మరణించిన తరువాత ఈ ముగ్గురు కూడా గొప్ప తపస్సు చేశారు బ్రహ్మగారి గురించి బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగారు మాకు మరణం ఉండకూడదు ఎందుకని మరణం ఉండకపోతే శరీరంతో ఉంటారు శరీరంతో ఉంటే భోగాలను భవించవచ్చు ఆ భోగాలకి హద్దన్న మాట లేదు కాబట్టి దేవలోకాన్ని కూడా గెలవచ్చు కాబట్టి మాకు మరణం ఉండకూడదు మమ్మల్ని చంపగలిగిన వాడు ఉండకూడదు అప్పుడు ఎవరినైనా వీళ్ళు చంపేయచ్చు భోగాలను భవించవచ్చు మూడు లోకముల మీద పెత్తనం చేయొచ్చు అంటే బ్రహ్మగారు ద్వారా అది ఎలా కుదురుతుంది అది కుదిరే విధానం కాదు మరొక మాట చెప్పండి అంటే మా ముగ్గురికి మూడు పురములు ఉండాలి ఆ మూడు పురములు ఆకాశంలో తిరుగుతూ ఉండాలి ఆ తిరుగుతున్న పురములు ఎప్పుడైనా ఒక్క చోటుకి వస్తే అప్పుడు సృష్టిలో బలవంతుడైనటువంటి వ్యక్తి ఒకే ఒక్క బాణాన్ని ప్రయోగిస్తే ఆ బాణము వలన మేము మరణిస్తాం తప్ప అన్యథా మరణించాం మాకు అటువంటి వరాన్ని మన్నారు అంటే తప్పకుండా అటువంటి వరాన్ని మీకు అనుగ్రహించాను సరే కాబట్టి బుద్ధితో వృద్ధికగా బ్రతకండి అని బ్రహ్మగారు చెప్పాడు వెంటనే మయుడు వాళ్ళకి మూడు పురములను తయారు చేసి ఇచ్చాడు ఒకటి బంగారు పురము ఒకటి పురము ఒకటి ఇనుముతో తయారు చేయబడినటువంటి పురము ఈ మూడు పురములలో వాళ్ళు తిరుగుతున్నారు ఇది చాలదన్నట్టుగా ఆ తారకాక్షుని యొక్క కుమారుడు హరి అనబడేటటువంటి వ్యక్తి బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు చేస్తే ఆయన ప్రత్యక్షమై మీ తండ్రులకు ఇచ్చాను కదా వరం మళ్ళీ నువ్వు తపస్సు చేసావు ఏం కావాలని అడిగాడు ఒకవేళ ఈ పురమలలో ఉండేటటువంటి వాడు ఎవరైనా మరణిస్తే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఒక ప్రత్యేకమైనటువంటి నీటిలోకి తడిపితే ఆ వ్యక్తి బ్రతకాలి అలాంటి వాళ్ళు ఇంకో పది మంది పుట్టాలి ఈ పూర్వం ఎంత బలం ఉందో ఆ వ్యక్తికి మరణానికి ముందు అంత బలం వాడికి రావాలి అంతకన్నా ఎక్కువ బలం నిజానికి వాడికి మిగిలిన వాళ్ళకి కూడా రావాలి అటువంటి దివ్యమైనటువంటి శక్తి కలిగినటువంటి జలములతో కూడుకున్నటువంటి విచిత్రమైన బావులు మూడు పరువులలో ఉండాలి తథాస్తు అన్నరబ్రహ్మగారు ఇప్పుడు అక్కడ ఎవడైనా కర్మగాలి చనిపోయాడు అనుకోండి వాడిని తీసుకొచ్చి ఈ బావిలో ఉన్న నీళ్లలో తడిపేస్తారు తడిపేస్తే వాడు బతికేస్తాడు వాడు బ్రతకడం కాదు అలాంటి వాళ్ళు ఇంకో పది మంది వస్తారు ఆ చనిపోయినప్పుడు వాడు ఎంత బలపరాక్రమాలతో ఉన్నాడో అంత బలపరాక్రమములతోటి అంతకన్నా ఎక్కువ బలంతో బ్రతుకుతాడు ఇంకో పది మందికి కూడా అటువంటి బల బలమే ఉంటుంది కాబట్టి దిగుణీకృత బలం అవుతూ ఒకడు పోయినప్పుడల్లా బలం పెరుగుతూ ఉంటుంది తప్ప బలం తరిగిపోవడం అన్నది ఉండదు హరి హరి అంటే శ్రీ మహావిష్ణువు అని కాదు మీకు మనవి చేసి ఉన్నాను ఆ ముగ్గురిలో తారకాక్షుని యొక్క కుమారుడు అటువంటి వరాన్ని పొందాడు వీళ్ళకి ఏం కావాలో అవన్నీ ఆ మయుడు సపకూరుస్తున్నాడు ఈ విధంగా కొన్ని కోట్ల సంవత్సరముల పాటు ఆ మూడు పురములలో తిరుగుతూ వాడి మూడు లోకములను ఓడించి దేవతలను కూడా తరిమి కొట్టి మహర్షులను బాధపెట్టి మేమే దైవమని అందరినీ ఇబ్బంది పెడుతూ యథేచ్ఛగా భోగాలు అనుభవిస్తున్నారు దేవతలందరూ కూడా బ్రహ్మగారిని ప్రార్థన చేశారు అయా మీరిచ్చిన వరాలే ఇప్పుడు వీళ్ళని నిగ్రహించడం ఎలా కుదురుతుంది మీరు పూనుకుని మమ్మల్ని అనుగ్రహించకపోతే మా జీవితాలు ఏమైపోతాయని అడిగారు అడిగితే మనని గట్టెక్కించగలిగినటువంటి వాడు పరమశివుడు ఒక్కడే కాబట్టి రండి మన అందరం ఆయన దగ్గరికి వెడదామని చెప్పి బ్రహ్మగారు దేవతల్ని తీసుకుని శంకరుడి దగ్గరికి వెళ్ళాడు ఆ పరమశివుడు అన్నాడు నేను తప్పకుండా ఆ త్రిపురాసురులను సంహరిస్తాను కానీ మీరందరూ పశువులు నేను పశుపతి అని అంగీకరించాలి అంటే దేవతలు వారు మాకు పశుత్వం ఎలా పోతుందన్నారు అంటే మీరు బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు పాశుపతము అనబడేటటువంటి వ్రతాన్ని మీరు అనుష్టిస్తే మీ యొక్క పశుత్వం పోతుంది కాబట్టి మీ యొక్క పరాక్రమంలోనూ మీ యొక్క శరీర బలంలోనూ కూడా సగన్ సగన్ చప్పున నాకు ఇచ్చేసేయండి అప్పుడు నేను త్రిపురాసుర సంహారం చేస్తానన్నాడు దేవతలు అంగీకరించాడు సరే నేను ఆ త్రిపురాసుల సంహారం చేస్తాను కానీ మరి నేను ఎక్కి వెళ్ళడానికి నాకు దివ్యమైనటువంటి రథం కావాలి కదా అటువంటి రథాన్ని నిర్మాణం చేసి ఇవ్వండి అన్నాడు అంటే అప్పుడు విశ్వకర్మ తన యొక్క తపశ్శక్తిని అంతటినీ కూడా అడ్డుపెట్టి ఒక గొప్ప రథాన్ని నిర్మించాడు అది సృష్టిలో ఇత పూర్వం లేని రథం ఆ రథం ఎంత గొప్పది అంటే ఈ భూమిని అంతటినీ రథంగా మార్చాడు దానికి ఒకవైపు సూర్యుడు ఒకవైపు చంద్రుడు రథచక్రాలయ్యారు సముద్రాన్నంతటినీ తీసుకొచ్చి దానికి ఇరుసుగా పెట్టాడు హిమాచలము వింధ్యాచలము ఉదయాచలము అస్తాచలము ఈ నాలుగు పర్వతాల్ని రథానికి నాలుగు భాగాలుగా పెట్టాడు పెట్టి త్రేతాగ్నులను మూడు రకములైనటువంటి అగ్నిహోత్రాన్ని అగ్నిహోత్రాలని ఆ రథానికి మూడు భాగములుగా నిర్ణయించాడు పర్వతాన్ని పైన ఉండేటటువంటి జెండాగా అమర్చాడు వేదములను తీసుకొచ్చి ఆ రథానికి గుర్రాలుగా అమర్చాడు సంవత్సరాన్ని ధనస్సుగా చేసి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే బాణంగా చేసి శంకరుణ్ణి బయలుదేరమన్నాడు అంటే శంకరుడు అన్నాడు ఇక్కడ వరకు బాగుంది కానీ నేను యుద్ధానికి బయలుదేరాలి అంటే ఇప్పుడు ఈ రథాన్ని నడపడానికి ఒక సారథి కావాలి కదా ఆ సారథి బాగా ప్రజ్ఞావంతుడైన వాడయ్యి ఉండాలి కదా రథిని రక్షించగలిగినటువంటి వాడయ్యి ఉండాలి కదా అంతటి ప్రజ్ఞావంతుడైన వాడు సారథిగా లభిస్తే మాత్రమే విజయము చేకూరుతుంది కేవలం రథి యొక్క పౌరుష ప్రతాపముల వలన ఎలా కుదురుతుంది కాబట్టి అంత గొప్ప సారథిని తీసుకురండి అన్నారు అంటే దేవతలు అన్నారు మీరే చెప్పండి ఏం చేయమంటారు అన్నారు చతుర్ముఖ బ్రహ్మగారిని సారథ్యం చేయమనండి అన్నారు అంటే సారథి యొక్క వైశిష్ట్యం ఏమిటో తెలుసుకున్నటువంటి సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మగారు తానే సారథ్యం చేయడానికి అంగీకరించాడు ఒకప్పుడు శల్యమహారాజా అంగీకరించి శంకరుడు రథంలో కూర్చుని ఉండగా బ్రహ్మగారు సారథ్యం మొదలెట్టాడు లోపల కూర్చున్నవాడు పరమశివుడు సృష్టికర్త బ్రహ్మగారు రథసారథి ఆ రథం పెడుతుంది పడుకున్నాయి ఆ గుర్రాలు అవి లాగలేకపోయాయి సారథి యొక్క గొప్పతనం ఎక్కడుంటుందో తెలుసా చతుర్ముఖ బ్రహ్మగారు చాలా ఊడుపుగా అవి పైకి లేచి రథాన్ని లాగేటట్టుగా చేశాడు ఆయన ప్రజ్ఞ వల్ల రథం ముందుకు పరిగెత్తింది పరిగెడితే శంకరుడు త్రిపురములను సంహరించాడు చూసావా రథము గొప్పదే రథీ గొప్పవాడే దానితో పాటు నిజానికి చచికిలిపో పడిపోయిన రథాన్ని పైకి ఎత్తిన ఘనత ఎవరిది సారథిది శంకరుడంతటి వాడు సారథి యొక్క వైభవాన్ని సారథి యొక్క ఉత్కృష్టతను ప్రత్యేకంగా ప్రస్తావించి పొగిడాడు కదా అటువంటి సారథి లేకపోతే రథి గొప్పవాడైన యుద్ధంలో ఎలా విజయం లభిస్తుంది అంతగా శంకరుడే సారథి గురించి మాట్లాడాడు అంటే నీ వంటి సారథి మాకు లభించాలి అని మేము కోరుకున్నాము అంటే శలి మహారాజా నిన్ను మేము తక్కువ చేశామా ఎంత సమున్నతమైన స్థానం ఇచ్చాం కాబట్టి నువ్వు తప్పకుండా సారథ్యం చేసి ఈ కర్ణుణ్ణి గెలిపించాలి అనేటప్పటికీ ఇక పొంగిపోయాడు పొంగిపోయి తప్పకుండా చేస్తాను సారథ్యం అన్నాడు నువ్వు ఇందాక ఈ కర్ణుణ్ణి తక్కువ చేసి శల్య మహారాజా ఒక్క విషయం నువ్వు గమనించు ఒకప్పుడు పరమశివుణ్ణి సేవించి దివ్యమైనటువంటి ఆయుధములన్నిటిని కూడా పొందాడు పరశురాముడు అ అతటి దివ్యాయుధములను శంకరుని యొక్క అనుగ్రహం చేత అనేకమైనటువంటి వ్రతములను పాటించి పొందినటువంటి ఆ పరశురాముడు ఈ కర్ణుణ్ణి అర్హుడిగా భావించి వాటన్నిటినీ ఇచ్చాడు అంటే పరశురాముడంతటి వాడి చేత ఆదరింపబడినటువంటి కర్ణుడు నీ దృష్టిలో ఎలా తక్కువ అడుగుతున్నాడు ఒక్కసారి ఆలోచించు రెండు ఎక్కడైనా లేడి కడుపున సింహం పుడుతుందా ఒకసారి కర్ణుడి వంక చూడు ఆయన యొక్క శరీరం వంక చూడు ఆ దివ్యమైనటువంటి కాంతి ఆ తేజస్సు అవి సామాన్యులకు ఉండమంటే ఉండేవా ఆయన కారణ కారణజన్ముడు సహజ కవచ కుండలములతో ఎవరైనా పుడతారా అంతటి దానం ఇవ్వగలిగిన వాడు ఉంటాడా సహజంగా ఉన్నటువంటి కవచ కుండలమలను యాచించాడని కోసి ఇచ్చేసినటువంటి వాడు వైకర్తనుడు అని పేరు పొందినవాడు అటువంటి కర్ణుని పట్టుకొని నువ్వు ఎలా అంత చులకనగా మాట్లాడావు కాబట్టి నువ్వు ఎవరికి సారథ్యం చేస్తున్నావో ఆయన కూడా ఏమి సామాన్యుడు కాదు అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవలసి ఉంటుంది శయ్య మహారాజా ఏ విధంగా చూసినా మేము నీకు ఏమీ తక్కువ చెయ్యలేదు అన్న విషయాన్ని బాగా నువ్వు దృష్టిలో పెట్టుకో పెట్టుకున్ననాడు నిజానికి మేము నీకు ఎంత సమున్నతమైనటువంటి స్థానాన్ని కల్పించామో నీకు అర్థమవుతుంది కాబట్టి వెంటనే సారథ్యానికి అంగీకరించి కర్ణుడిని తీసుకొని యుద్ధానికి బయలుదేరవలసింది అని ప్రార్థన చేస్తే సంతోషంగా శల్యుడు అంగీకరించి బయలుదేరితో మళ్ళీ ఒక్కసారి తన యొక్క షరతుని జ్ఞాపకం చేశాడు నేను కర్ణుడికి సారథ్యం చేస్తాను అందులో ఏ విధమైన అనుమానం లేదు కానీ నాకు ఎప్పుడు ఏది మాట్లాడాలనిపిస్తే అది మాత్రం మాట్లాడి తీరుతాను నేను మాట్లాడితే కర్ణుడు చిన్నబుచ్చుకోవడం కానీ అలా మాట్లాడతామే కానీ అనకూడదు ఇది మాత్రం నా నియమం సారథ్యం చేస్తాను అంటే అంత అన్యాయంగా మాట్లాడతాడు అంత కర్ణుడిని ఇబ్బంది పెట్టేస్తాడు అర్జునుడు వేసే బాణాల కన్నా శల్యుడు మాట్లాడే మాటల్ని తట్టుకోవడమే అసలు చాలా కష్టమైపోతుంది అంత దారుణంగా మాట్లాడి కర్ణ మరణానికి శల్యుడు కారణమవుతాడని దుర్యోధనుడు మాత్రం ఊహిస్తాడా ఏదో నా ఇష్టం వచ్చింది మాట్లాడతానంటే ఏదో సలహాలు చెప్తాడులా ఉంది సూచనలు చెప్తాడులా ఉంది ఆయన కూడా గొప్ప రాజు కదా యుద్ధాలు చేసినవాడు కదా ఎన్నో విషయాలు తెలిసి ఉన్నవాడు కదా పైగా అశ్వజ్ఞానము కలిగినవాడు కాబట్టి ఇప్పుడు ఇలా కాదులేవాయి అలా కాదులేవాయ్ అని ఏమైనా చెప్తాడేమో అనుకుంటాడు తప్ప దుర్యోధనుడు మాత్రం ఇక బయలుదేరిన దగ్గర నుంచి కర్ణుడి మనసు తూట్లు పడిపోయేటట్టుగా మాట్లాడతాడు అనుకుంటాడా ధర్మరాజు గారికి అట్లాంటి వరం ఇచ్చి వచ్చాడని పాపం ఆయనకి మాత్రం ఏం తెలుసు ఆ దుర్యోధనుడికి ఎక్కడ పొగిడితే అక్కడ వరాలు ఇచ్చేసేటటువంటి మానసిక దౌర్బల్యం ఉంటే పొగట్టకి లొంగిపోవడం తెగట్టకి కుంగిపోవడం ఈ రెండు ఉన్నవాడు జీవితంలో ఏదీ సాధించలేడు అట్లాగే ఎక్కడైనా సహేతుకమైనటువంటి విమర్శ ఉంటే దాన్ని పరమ సంతోషంతో స్వీకరించి దిద్దుకోవడం రాని వాడు కూడా జీవితంలో వృద్ధిలోకి రాలేడు జీవితంలో వృద్ధిలోకి రావాలి అంటే మనిషికి ఉండి తీరవలసినటువంటి మూడు గుణములలో ఇవి ఉండి తీరాలి ఎవరైనా పొగిడితే ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు మాత్రమే తీసుకోవాలి పొగట్ట దీనికి పనికి రావాలి అంటే ఇంకా ఇంకా తాను పరిశ్రమ చేసి ఎప్పటికీ పొగట్టలు పొందడానికి తగిన కీర్తిని సముపార్జించుకుంటూ ఉండాలనేటటువంటి హెచ్చరిక తన ఎందు పూనికగా మారడానికి పనికి రావాలి అంతేకాని పొగట్టలు విని పొంగిపోయి చేయరాని పనులన్నీ చేసేసి అదొక మత్తుమందులా పనిచేసేటట్టుగా జీవితంలో మానసిక దౌర్బల్యం ఏర్పడేటట్టుగా ఎవ్వరూ ప్రవర్తించకూడదు అటువంటిది కానీ మనిషి జీవితంలో అలవాటు అయిపోయింది అనుకోండి ప్రతివాడు ఆయన్ని పొడేస్తే సార్రా ఎంత ప్రమాదకరమైందైనా చేసేస్తాడు అన్నారు అనుకోండి ఎన్ని విభూతులున్నా ఎందుకు పనికిరావు దానికి శల్యుడే ఉదాహరణ అందుకు భారతం చదువుకుంటారు చాలా గొప్ప సారథి అది నిస్సందేహమైన విషయం శ్రీకృష్ణ పరమాత్మతో తుల్యమైన సారథి ఏమో అయ్యుండవచ్చు ఆనాడు లెక్కించవలసి వస్తే శ్రీకృష్ణ పరమాత్మ శల్యుడు మూడవ వ్యక్తి మాత్రం లేడు సారథుల్లో అంత గొప్ప వాళ్ళిద్దరు అంగీకార యోగ్యం కానీ దేనికి పనికొచ్చింది శల్య సారథ్యం పనికి వచ్చింది ఎవడైనా తనని నమ్మినటువంటి వాడికే సరి అయినటువంటి రీతిలో ఉత్సాహం కలగకుండా మనసు బలహీనపడిపోయేటట్టుగా మాట్లాడుతూ అవతల వాణ్ణి పాడు చేసేసేటట్టుగా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి శల్య సారథ్యం చేస్తున్నాడు రా అంటారు అంటే శల్యుడు ఏ కీర్తి సంపాదించుకున్నాడు శాశ్వతమైన అపకీర్తి సంపాదించుకున్నాడు అందుకే పొగట్టలకి లొంగిపోవడం అనేటటువంటి బలహీనత ఉండకూడదు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు మాత్రమే పొగట్టని తీసుకోవాలి రెండవది మనిషి జీవితంలో చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే ఎవరి పట్ల కూడా ఎక్కువగా అధిక్షేపించి మాట్లాడరాదు బాణములు వేసి చంపడం కష్టమేమో కానీ మాటల చేత చంపేయడం చాలా తేలిక నిజానికి చచ్చిపోవడానికి అన్ని విధాలా కావలసినంత స్థితిని తన మాటల చేత శల్యుడు అర్జునుడికి ఆ కర్ణుడికి కల్పించేశాడు అదే కృష్ణ పరమాత్మ అయితే చచ్చిపోయేవాడు బ్రతకడానికి వీలైన సమర్థత చూపించాడు అందుకు అర్జునుడు బతికాడు శల్యుడి వలన కర్ణుడు చచ్చిపోయాడు అంటే పొగట్టలకి లొంగిపోయేటటువంటి బలహీనత మనిషి శరీరం వదిలిపెట్టేసిన తరువాత కూడా అంత అపకీర్తికి కారణమవుతుంది అందుకే అటువంటి బలహీనత ఏ కారణంచేత కూడా అది ఒక మానసిక దౌర్బల్యంగా ప్రబలంగా ఏర్పడిపోయేటట్టుగా ఎవ్వరి ఎందు ఉండకూడదు పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు ఇవ్వడం ఆ మాటల మధ్య నలిగిపోతూ ఉండడం చెయ్యకూడని పనులు చేస్తూ ఉండడం ఇటువంటివన్నీ కూడా అక్కర్లేనటువంటి అపకీర్తి తీసుకొస్తాయి కాబట్టి మళ్ళీ తానిచ్చే తాను కోరినటువంటి కోరికని జ్ఞాపకం చేసి నేను ఏది మాట్లాడినా కాదనకూడదు అని చెప్పి ఆ సారథ్యం చెయ్యడం కోసమని శల్యుడు రథంలో కూర్చున్నాడు కర్ణుడు ఎంతో సంతోషంతో శల్యుడు సారథిగా లభించాడు కాబట్టి ఇప్పుడు నేను అర్జునుడితో యుద్ధం చేయడం చాలా తేలిక అన్న భావనతో ఆయన కూడా రథంలో కూర్చున్నాడు యుద్ధభూమికి బయలుదేరారు యుద్ధం ప్రారంభమవుతోంది అప్పుడు కర్ణుడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు నాకు తగిన సారథి దొరికాడని శల్యుడు అమ్మయ్య ధర్మరాజుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి పరిస్థితి లభించిందని శల్యుడు సంతోషంగా ఉన్నాడు అమ్మయ్య కర్ణుడికి మంచి సారథి లభించాడు విజయం లభిస్తుందని దుర్యోధనుడు సంతోషంగా ఉన్నాడు ఇన్నాళ్ళ నుంచి ఎదురు ఇక మిగిలింది కర్ణుడు ఒక్కడే కర్ణుడు యుద్ధానికి వచ్చాడు అర్జునుడికి అప్పగించాడని ధర్మరాజు సంతోషంగా ఉన్నాడు కర్ణుడిని పడగొట్టేస్తే నా దీర్ఘకాలపు క్రోధం ఉపశమిస్తుందని ఇక కర్ణుణ్ణి పడగొట్టాలన్న పోలికతో అర్జునుడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు ఉండగా నాకు ఎందుకు అపజయం లభిస్తుంది గెలిచి తీరుతానన్న పోలికతో సంతోషంతో నేను నేనుండగా అర్జునుడికి ఆపద ఎందుకు వస్తుంది ధర్మం ఎక్కడుందో అక్కడ నేనుంటాను నేనున్న చోట జయం ఉంటుంది అని చెప్పి భగవంతుడు తనదైనటువంటి పరమాద్భుతమైనటువంటి విభూతి ప్రకటనానికి సిద్ధంగా ఉన్నాడు అన్ని విధాలా అందరూ సంతోషంగా ఉన్న ఈ ఘట్టం దగ్గర ఆపి యుద్ధం ప్రారంభమైనప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో రేపటి రోజున పరిశీలనం చేద్దాం స్వస్తి